ప్రారంభమవుతాయి. నూతన ప్రభుత్వం కొలువు తీరాకే జరిగే మొదటి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక ఘట్టం జరగనుంది. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. నూతన ప్రభుత్వం కొలువు తీరాక జరిగే మొదటి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక ఘట్టం జరగనుంది. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. నూతన ప్రభుత్వం కొలువు తీరాకే జరిగే మొదటి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక ఘట్టం జరగనుంది. We'll be right back.
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. నూతన ప్రభుత్వం కొలువు తీరాక జరిగే మొదటి సమావేశం కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక ఘట్టం జరగనుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ గాంధీ లైవ్ లో అందిస్తారు. గాంధీ, వైష్ణవి, నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి 12వ అసెంబ్లీ సమావేశాలు అయితే మాత్రం రేపటి నుంచి ప్రారంభంగా ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగేటువంటి మొదటి సమావేశాలు రేపు ప్రారంభం కావడంతో దీనికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే అసెంబ్లీకి సంబంధించి 2024 ఎన్నికల్లో భారీ విజయం దిశగా చేజిక్కించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులందరూ కూడా రేపు అసెంబ్లీకి హాజరవుతున్నారు. అట్టాగే వైసీపీకి సంబంధించిన గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా రేపు హాజరవుతారు. ప్రధానంగా రేపు చూస్తే కనుక శాసనసభలో రేపు సెషన్ చూస్తే కనుక రేపు ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చే చౌదరి సభ్యులందరితో కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయిస్తారు. మొత్తం 175 మంది సభ్యులు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. దానికి సంబంధించి అసెంబ్లీలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం అయితే కనుక ఈరోజు మరికొద్ది సేపట్లో ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చే చౌదరి చేత గవర్నర్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన ప్రొటెం స్పీకర్గా వ్యవహరిస్తారు. రేపు జరిగేటువంటి కార్యక్రమంలో మొదట ముఖ్యమంత్రి అసెంబ్లీ హాల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొదట సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత మహిళా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం. ఆ తర్వాత మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే ఈసారి వైసీపీ కూడా సాధారణ సభ్యులుగానే ప్రమాణ స్వీకారం అయితే మాత్రం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే మాత్రం ఇప్పటికే చేశారు. ఎందుకంటే రేపు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిన తర్వాత ఎల్లుండు ఏదైతే స్పీకర్ ఎన్నిక కార్యక్రమం ఉందో స్పీకర్ ఎన్నిక ఘట్టం అయితే మాత్రం ఎల్లుండి ఉంటుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మొదట, ఎందుకంటే ఇప్పటికే శాసనసభాపతిగా ఎవరున్నారనే దాని మీద తెలుగుదేశం పార్టీ క్లారిటీకి వచ్చింది. అయితే ఇంకా ప్రకటన చేయలేదు అభ్యర్థి ఎవరనేది. ఆ ప్రకటన తర్వాత అయితే మాత్రం శాసనసభకు సంబంధించినటువంటి స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అయితే మాత్రం జరుగుతుంది. అయితే పూర్తిగా సభ్యుల బలం ఉండడంతో ఎన్డీఏకి సంబంధించినటువంటి సభ్యులు తెలుగుదేశం పార్టీకి సభ్యులు కానీ లేకపోతే జనసేనకు సంబంధించిన సభ్యులు కానీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ స్థానాల్లో నిలబెట్టున్నారు. అయితే ఎన్నికైతే మాత్రం లాంఛనం. ఎందుకంటే దీంట్లో ఓటింగ్ జరిగినా కూడా దానికి సంబంధించి ఎవరు కూడా పోటీ పెట్టని పక్షంలో వీళ్ళు ఎంపిక చేసినటువంటి అభ్యర్థినే స్పీకర్గా ప్రకటిస్తారు. ఒకవేళ పోటీ పెడితే కనుక ఎన్నిక జరుగుతుంది. అయితే దాదాపుగా ఎన్నిక నేను లాంఛనంగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సభ్యుల బలం 164 మంది సభ్యులు, 175 మంది అసెంబ్లీ సభ్యులకు గాను 164 మంది సభ్యులు కూటమి తరఫున ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎంపిక చేసినటువంటి అభ్యర్థే స్పీకర్ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే డిప్యూటీ స్పీకర్గా జనసేన తరఫున ఒక మహిళా అభ్యర్థిని రంగంలో దించేందుకు కూడా అటు సమాలోచనలు జరుగుతున్నాయి. అక్కడ దానికి సంబంధించినటువంటి చీఫ్ విజయనగరం జిల్లాకు చెందినటువంటి లోకం మాధవి, ఆమెని నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లోకం మాధవిని డిప్యూటీ స్పీకర్గా ప్రతిపాదించే అవకాశం ఉంది. కాని పక్షంలో భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వస్తే కనుక మాజీ కేంద్ర మంత్రి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుజనా చౌదరి డిప్యూటీ స్పీకర్గా ఎంపికయ్యేటువంటి అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు మాత్రమే సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి మొత్తం అసెంబ్లీలో మొత్తం 4 పార్టీలకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ పార్టీ ఛాంబర్స్ను కూడా కేటాయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ సభ్యుల కోసం టీడీఎల్పీని ఇప్పటికే సిద్ధం చేశారు. అట్లాగే జనసేనకు సంబంధించి జేఎస్ఎల్పీ కూడా సిద్ధం చేశారు. అట్లాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కూడా ఛాంబర్లు రెడీ చేశారు. దీంతోపాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఛాంబర్ కూడా రెడీ చేయడం జరిగింది. అయితే గతంలో గతంలో 2014-15 మధ్య ఉన్నటువంటి టీడీఎల్పీ కార్యక్రమాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కేటాయించారు. అట్లాగే ఇప్పటివరకు 2019-24 మధ్య ఉన్నటువంటి టీడీఎల్పీ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని జనసేనకు కేటాయించారు. అట్లాగే భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే అక్కడ ఒక ఛాంబర్ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి దాన్ని కేటాయిస్తున్నారు. వైసీపీ కూడా గతంలో ఏదైతే వైసీపీ ఎల్పీ కార్యాలయం ఉందో దాన్ని అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి దాన్నే అక్కడ దాన్ని కేటాయించేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే కనుక రేపు ఎల్లుండి జరిగేటువంటి ఈ సమావేశాలు అయితే మాత్రం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుని చెప్పుకోవాల్సి ఉంటుంది. వైష్ణవి.
గాంధీ మరి గోరెట్ల బుచ్చయ్య చౌదరి 7 సార్లు అసెంబ్లీకి గెలుపొందిన కారణంగానే ఆయనకి ఈ ప్రోటెం స్పీకర్ గా బాధ్యతలు అప్పగించారని అనుకోచ్చా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, అట్లాగే వరుసగా 7 సార్లు దాదాపుగా అపజయం లేకుండా మొత్తం గరిష్టంగా ఆయన ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గోరంట బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నుంచి ఉన్నారు. గతంలో రాజమండ్రిలోనే వేరే నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందిన పరిస్థితి ఉంది. అయితే ఆయన పార్టీలో సీనియర్, దాదాపుగా మంత్రి వర్గంలో కూడా ఆయన చోటు లభిస్తుందని చెప్పినా కూడా అది చివరి నిమిషంలో అది సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయన మంత్రి పదవి రాలేదు. కాబట్టి ప్రస్తుతానికి ప్రోటెం స్పీకర్ అని ఇస్తున్నారు. అంటే ప్రోటెం స్పీకర్ అనేది దాదాపు స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు మాత్రమే ఆయనకి పవర్స్ ఉంటాయి, ఆయనకి అధికారాలు అయితే మాత్రం ఉంటాయి. అలాగే ఈ 2 రోజుల సెషన్ మాత్రం ఆయన చేతుల మీదుగా జరుగుతుంది. తర్వాత జరిగేటువంటి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ ఎవరైతే స్పీకర్ ఎంపికయ్యారో ఆ స్పీకర్ అనేది బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కనుక ఈరోజు 4:45 గవర్నర్ నజీర్ వద్ద ఈ ప్రోటెం స్పీకర్ గవర్నర్ బుచ్చయ్య చౌదరి అయితే మాత్రం ప్రమాణ స్వీకారం చేసేటువంటి ముహూర్తం అయితే మాత్రం నిర్ణయించారు వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ గాంధీ.